ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకు చేరాయని ఆశాభావం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లా ఆధోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఢానాపురం గ్రామంలో ఆయన ఇంటింటికి పర్యటించారు. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా తమ ఖాతాల్లో నగదు జమ కావడంపై లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోపాలరెడ్డి, వాల్మీకి ఫెడరేషన్ నేత మధుసూదన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కామాక్షి తిమ్మప్ప, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్ మంజుల, ఎంపీడీఓ గీతవాణి, ఎంఆర్ఓ వెంకటలక్ష్మి, సర్పంచ్ శ్రీలక్ష్మి, ఎస్ఐ విజయలక్ష్మి, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. పద్దెనిమిది వడ్డీ పట్టించే మూడేళ్ళు అని చెప్పాడు. మళ్ళీ బింగా వేయలేదు చేస్తాను. ఆరు వేలు వడ్డీ పడింది. రైతు భరోసా ఏం పడింది? అడ్వాన్స్ పేమెంట్ కూడా పెట్టినాం సార్. అడ్వాన్స్ పేమెంట్ బేస్మెంట్ అడ్వాన్స్ కూడా పెట్టినాం సార్. 18,800 అడ్వాన్స్ పెట్టినాం సార్. రూట్ లెవెల్ వేసుకోవడానికి బేస్మెంట్ ఎంత తీన్ చారు డబ్బులు పడినాయి ఓటీ ఎందుకంటే మనమే స్వతహాగా వచ్చినాం కాబట్టి వాళ్ళు చెప్పినారు పెండ్ అయిన వాళ్ళకి ఇవ్వచ్చు. మళ్ళీ వాళ్ళు ఎందుకు తెలియదు, వాళ్ళకి తెలుసో తెలియదో తెలియదు, కానీ పెండ్ అయిన వాళ్ళందరికీ స్థలాలు లేకపోతే ఇచ్చేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకే కొడుకు ఒకే తల్లిదండ్రులకు ఒకే కొడుకు ఉంటే రాదు. అది ఇప్పుడు అడిగినాడు కదా మన ఏం పేరు ఆంజనేయులు అడిగినారు బాబు కుటుంబ సంఘాల డబ్బులు రైతు భరోసా. ఎందుకంటే ఈ మిర్చి పంటకి ఇంక 15 రోజులు పడతాయి, ఎలాంటి సమస్య లేదు మిర్చి పంట. ఎందుకంటే అది కొద్దిగా ఎంక్వైరీ చేసేసి దాన్ని